ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని అచ్యుతాపురం రైల్వే గేట్ వద్ద బీజేపీ నేత పి రామకృష్ణ ఆధ్వర్యంలో మోదీ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యక్షులు టి లక్ష్మణ స్వామి, గట్టి సత్యనారాయణ పలువురు పాల్గొని ప్రధాని మోదీ సేవలను తెలియజేశారు. प्रधानमंत्री नरेंद्र मोदी नायकत्व भारत प्रधानमंत्री नरेंद्र मोदी नायकत्व भारत माता की भारत माता की అందరూ చేతులేసారు సజల్ మీరు కూడా అలా అలా నా బాగుంది అవి చేతులేసారు అలా బాగుంది బాగుంది అలా బాగుంది అలా బాగుంది అంతే జై నరేంద్ర మోడీ జై నరేంద్ర మోడీ జై నరేంద్ర మోడీ హలో హలో మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి భారత్ మాతా కి జై భారత్ మాతా కి भारत माता की जय भारत माता की जय भारत माता की नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी का भारत प्रियतम प्रधानमंत्री नरेंद्र मोदी गारी ओक 71వ పుట్టిన రోజుని ఈ రోజు కాకినాడ నగరంలో జరుపుకోవడం జరుగుతుంది. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా అదే విధంగా దేశ ప్రధానమంత్రిగా ఈ సంవత్సరానికి ఆయన 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ రోజు నుంచి అదే విధంగా అక్టోబర్ 7 20 సంవత్సరాల పూర్తి కాలం అవుతుంది కాబట్టి 20 రోజుల పాటు ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం పుట్టినరోజు వేడుకలు అనేటటువంటిది ఒక రోజు ఏదో కేక్ కట్ చేసి సరిపెట్టుకోవడం కాకుండా 20 రోజుల పాటు సేవా కార్యక్రమాలు ఈ రోజు నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు రక్తదానం చేయడం పేదలకు భోజనం పెట్టడం స్వచ్ఛ భారత్ చేయడం ఏదైతే సర్వీస్ కార్యక్రమాలు 20 రోజుల పాటు చేసి ఆయన 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పాలించినటువంటి పాలన 7 సంవత్సరాలు భారత ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో భారతదేశం సత్తాను చాటినటువంటి ముద్దు బిడ్డ బీసీ బిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటువంటి నరేంద్ర మోడీ గారి పాలనని ఈ రోజు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కులాల వారీగా వర్గాల వారీగా మతాల వారీగా విడికొట్టి రాజకీయ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంటే ప్రధానమంత్రి గారు అన్ని ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 70వ జన్మదిన సందర్భంగా కాకినాడ జిల్లాలోని వాక్సినేషన్ మెగా డ్రైవ్ ని నిర్వహించడం జరిగింది. 200 పైగా ఈ రోజు వాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. అలాగే వివిధ మండలాల్లో కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. వివిధ మోర్చాలు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి మోడీ గారి విజయయాత్ర పేరు మీదగా మాలకొండయ్య గారి నాయకత్వంలో మన వేటుకు సునారాయణరాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొని మొత్తం కాకినాడలో కొన్ని మండలాల్ని చుట్టి ఆయన గురించి నినాదాలు చేస్తూ ఆయన తీసుకొచ్చిన పథకాలు అలాగే ఆయన దేశం కోసం చేస్తున్న కృషిని తెలియజేసే పద్ధతిని ఇవన్నీ కూడా మేము ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. అలాగే ఈ మండల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం కేక్ కటింగ్ నిర్వహించడం మాకు అందరికీ కూడా చాలా ఆనందదీకంగా ఉంది. ఈరోజు మన భారతదేశ ప్రధాని అయిన మన దేశానికి లెజెండ్ అయిన నరేంద్ర మోడీ గారి 70వ సంవత్సరం జన్మదిన సందర్భంగా మన కాకినాడ సెంట్రల్ మండలంలోని మన అష్టాపురం గేట్ దగ్గర లలిత ఎంటర్ప్రైజ్ దగ్గర మేము అతని ప్రధాని గారికి జన్మదిన శుభాకాంక్షలతో మేము కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా మండలం ద్వారా ఇక్కడ ఇచ్చేసిన వారందరికీ కూడా మేము
నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు।